Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అచ్యున్ నాయుడు గారు ఒక ఆంబోతు నిన్నే చెప్పా, ఒక దున్నపోతుకు ఆంబోతుకు ఫ్యాంటు షర్ట్ వేసినట్టు ఆడే మొన్న తిరుపతిలో ఏం చెప్పాడు? చంద్రబాబు లోకేష్ గారు పనికి మాలిన సన్నాసులు, పార్టీ లేదు, బొక్క లేదు, తిరుపతి ఎలక్షన్లో భయంకరంగా ఓడిపోతాం, ఆ తర్వాత ఎవడ పని ఆడు చేసుకుంటాం. చంద్రబాబు గారు ఒక విధవ, లోకేష్ గారు ఆడికన్నా పెద్ద విధవ, వీళ్ళిద్దరూ కలిసి పార్టీని సర్వనాశనం చేశారు, ఈ బొక్కలో పార్టీ అని ఈ అచ్యున్ నాయుడే చెప్పాడు. వాళ్ళ మీడియా కోసం, చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఏదో పిచ్చకుక్కలాగా ఆంబోతులాగా మొరుగుతాను ఉపయోగం ఉందా? ఆడికి చిన్న ఆపరేషన్ చేస్తేనే 70 రోజులు హాస్పిటల్లో దాక్కుని దున్నపోతాడు. ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేస్తే 70 రోజులు హాస్పిటల్లో పడుకున్నటువంటి దున్నపోతాడు ఉన్నాడు? అచ్యున్ నాయుడికి నేను అసెంబ్లీలోనే చెప్పా, ఆ రోజు ట్రీట్మెంట్ పశువుల హాస్పిటల్లో చేస్తే బాగుపడేవాడు, ఆయన తీసుకొచ్చి మనుషులు చేసుకుని చేయించుకునేటువంటి హాస్పిటల్లో చేయించుకోవడం వలన అచ్యున్ నాయుడికి ఇంకా ట్రీట్మెంట్ సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు. ఆయన్ని ఆ గన్నవరం వంశీతో చెప్పి ఆ వెటనరీ హాస్పిటల్లో చేర్చి ఆడికి మంచి ట్రీట్మెంట్ కూడా చేయించాం. మేము మోడీని ఎక్కడా కూడా భారత ప్రభుత్వాన్ని మేము తప్పు పట్ల, చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఈ పనికి మాలినటువంటి చెత్త పేపర్లో డబ్బా మీడియా కానీ మా గురించి చెప్తుంటే అది మా పరిధిలో అది కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే భారత ప్రభుత్వం చేయాల్సినటువంటి పని మీరు వాళ్ళని అడగండి. ఎందుకురా సన్నాసులారా మోడీ గారికి భయపడి మా మీద పడి ఏడుస్తారని చెప్పి మేము చెప్పాం. నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు చాలా స్పష్టంగా, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కరోనాను ఎదుర్కోవటానికి నాకు సంబంధం లేదు, నువ్వు నీకు సంబంధం లేదు, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని తప్పుకోవటం కాదు, అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయాలకే సమయం కాదు, ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకునేటువంటి సమయం కాదు. కాబట్టి ఇటువంటి నిందారోపణలు చేయకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి కనుక పనిచేసినట్లయితే దీన్ని ఇంకా శక్తివంతంగా ఆపడానికి అవకాశం ఉంటుంది. దయచేసి దీన్ని పొలిటికల్గా తీసుకెళ్లొద్దని చెప్పి, ఆయన చూడటం కాదు, ఆయనకన్నా చిన్నాడికి చూడటం కాదు, 70 సంవత్సరాల వయసు వచ్చినటువంటి సిగ్గులేని చంద్రబాబు కూడా అదే చెబుతున్నాం. మేమేమి భారత ప్రభుత్వం మీద నిందలేట్లా, 7 కోట్ల వ్యాక్సిన్లే తయారవుద్ది, 7 కోట్ల వ్యాక్సిన్లే భారత ప్రభుత్వాన్ని దేశంలో పంచాలి, వాటిని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ఏం చేయాలన్నదే సలహా ఇవ్వండి, ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయండి. ఇప్పుడు 7 కోట్లు నా స్టేట్కే కావాలి ఫస్ట్ అని ప్రతి రాష్ట్రం కోరుకుంటుంది, మాకు ఇవ్వకపోతే దానిలో తప్పని చెప్తుంది. ఆ విమర్శలు వద్దు, కలిసి ఫైట్ చేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. భారతీయ జనతా పార్టీకి మేము అలయన్స్ కాదు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మోడీ గారికి సహకరించమని చెప్పాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సహకరించమని చెప్పేవాళ్ళం, లేదా చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికల్లో ప్రధానమంత్రి అయితే ఈ సన్నాసికే సహకరించమని చెప్పేవాళ్ళం. ఇక్కడ పార్టీలు కాదు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు అందరూ కలిసి కనుక సమిష్టిగా ఎదుర్కొన్నట్లయితే ఈ కరోనాను అరికట్టగలం. నాకు సంబంధం లేదు, నువ్వు నీకు సంబంధం లేదు నేను అని చెప్పి ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటం వలన ఈ రాష్ట్రం ఒక దేశం ఒక పరువు పోతుంది, కానీ ఒక్క మరణాన్ని కానీ ఒక వ్యక్తిని కూడా కాపాడలేం. అది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు కోరారు.